నేను ఆల్రెడీ చూసారండి, ఆల్రెడీ మెడికేషన్ స్టార్ట్ చేశాము. యా నిన్న ఆల్రెడీ మెడికేషన్ ఆల్రెడీ స్టార్ట్ చేశామండి. మా డాక్టర్స్ కూడా ఈరోజు కూడా మార్నింగ్ చెక్ చేయడం జరిగింది. హీస్ ఓకే అండి, హిస్ కండిషన్ ఇస్ స్టేబుల్. నిన్న ఈవినింగ్ మెడికేషన్ ఇచ్చారండి. మీరు వన్ డేలో మిరకిల్స్ ఎట్లా వస్తాయండి? వి నీడ్ టు వెయిట్ ఆ మెడికేషన్, ఆ మెడిసిన్ కూడా వి నీడ్ టు గివ్ సమ్ టైమ్ ఫర్ ఇట్ టు బి ఎఫెక్టివ్ కదండి. ఏం లేదండి, లేదండి. మాజీ ముఖ్యమంత్రి, స్టేట్ నాయకుడు, అంటే వాళ్ళ కోరుకునేది ఏంటంటే కుటుంబ సభ్యులు కానీ టీడీపీ నేత కానీ అంత పెద్ద వ్యక్తి రాజకీయ నాయకుడిని అతనికి ర్యాషెస్ వచ్చినా ఇబ్బంది పడినా వెంటనే హాస్పిటల్ తరలించాల్సి ఉంటుంది. అంటే ఆయన సూచన మేరకు లేకపోతే లీవ్ తీసుకుంటాం. దానికి కూడా ఏసీబీ కోర్టు నుంచో లేదా పై నుంచో మీకు ఆర్డర్స్ వస్తే తీసుకెళ్తారా, లేదంటే ఆయన ఒకవేళ ఆయన ఉన్న హోదా బట్టి మీకున్న ఆరోగ్య పరిస్థితి? నారా చంద్రబాబు నాయుడు గారు మా దగ్గర ఒక రిమాండ్ ప్రిజనర్ అండి. ఆయన నారా ఈజ్ ఏ రిమాండ్ ప్రిజనర్. మేము ఒక రిమాండ్ ప్రిజనర్కి ప్లస్ ఒక హై ప్రొఫైల్డ్ ప్రిజనర్ కాబట్టి ఆయనకి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనో అటువంటి జాగ్రత్తలన్నీ మేము తీసుకుంటున్నామండి. సో మా దగ్గర ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మా దగ్గర ఉన్న డెర్మటాలజిస్ట్ షీజ్ ఆల్సో ఎండీ డెర్మటాలజీ. ఇప్పుడు బయట ఉన్న వాళ్ళు కూడా ఎండీ డెర్మటాలజీనే ఉన్నారు. ఈ కండిషన్లో సార్కు కంపల్సరీ బయట అడ్మిషన్ కావాల్సి వచ్చినప్పుడు వీళ్ళు మాకు సజెస్ట్ చేసినప్పుడు వీల్ టేక్ దట్ స్టెప్. ప్రస్తుతం ఉన్న సార్ మెడికల్ హెల్త్ కండిషన్లో అటువంటి రిక్వైర్మెంట్ లేదు కాబట్టి వీ డి నాట్ సెండ్ హిమ్ టు అవుట్ సైడ్ హాస్పిటల్ అండి. వాటర్ పొల్యూషన్ ఇప్పుడు మీకు చెప్పినట్లయితే దేర్ ఆర్ 2039 మెంబర్స్ ఇన్ ది జైల్. ఇప్పుడు వాటర్ పొల్యూషన్ ఉంది అంటే అందరికీ కూడా రావాల్సి ఉంటుంది. అందరికీ కూడా కంపల్సరీ ఈ మా స్కిన్ ర్యాషెస్ అవన్నీ రావాల్సి ఉంటుంది. సో ఇట్ ఈస్ నాట్ ద కేస్ అండి. సో మేబీ సార్ పర్సనల్ అది ఆ స్కిన్ ప్రాబ్లం వల్ల ప్లస్ ఈ సోరింగ్ టెంపరేచర్స్ వల్ల ఉండిండొచ్చు. ఈజ్ ఆల్సో ప్రిఫ్యూజ్లీ స్వెట్టింగ్ కాబట్టి మేబీ ఫర్ దట్ రీజన్ అది ఉండొచ్చు అండి. అక్కడ ఎంతమంది ప్రిజనర్స్ రిప్లేస్ అయ్యారు, దానివల్ల జైల్లో ఇప్పటికే 2000 మంది పైన ఉన్నారు, ఇబ్బంది పడ్డారు. అందరి ప్రిజనర్స్కి ఇంత బీజేపీ ట్రీట్మెంట్ ఇచ్చే అనుభవం గతంలో లేదు కదా. ఫ్యామిలీ మెంబర్స్ను యువర్ ఎస్కార్టింగ్ టు దెమ్ టు ది బ్యారక్స్. దట్ ఈస్ రాంగ్ న్యూస్ అండి. నో బడీ ఈస్ బీయింగ్ ఎస్కార్టెడ్ టు ది బెరాక్ అండి. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళని గేట్లోనే ఇంటర్వ్యూస్ ఉంటాయండి. నో బడీ ఈస్ బీయింగ్ టేకన్ ఇన్ సైడ్ ద ప్రిజన్. లేదండి, తప్పు, ఫాల్స్ న్యూస్. లేదండి, దట్ ఈస్ ఫాల్స్ న్యూస్ అండి, దట్ ఈస్ ఫాల్స్ న్యూస్. మా జైల్లో కంప్లీట్గా చంద్రబాబు నాయుడు గారి ప్రతి మూమెంట్ ఇట్ ఈస్ సీసీటీవీ కవరేజ్ ఫుటేజ్లో ఉంది. చంద్రబాబు నాయుడు గారు హై ప్రొఫైల్డ్ ప్రిజనర్ కాబట్టి ప్లస్ ఆయన భద్రతా కారణాలపైన చాలామంది చాలా చాలా డౌట్స్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు కాబట్టి వారి మూమెంట్స్ మొత్తము సీసీటీవీ కవరేజ్లోనే ఉంది. సో సార్కు వచ్చే ఫుడ్ కూడా అది టెస్టింగ్ తర్వాత గేట్లో నుంచి ఆయన రూమ్ వరకు తీసుకువెళ్ళడము ప్రతిది కూడా ఇట్ ఈస్ బీయింగ్ కవర్డ్ బై సీసీటీవీ ఫుటేజ్ అండి. అరౌండ్ 100 ప్రిజనర్స్ ఉండేవాళ్ళండి ఆ బ్లాక్లో. అకామిడేట్ చేసాం, సఫిషియంట్గా అకామిడేట్ చేసామండి. మా దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మా జైల్ హాస్పిటల్లోనే సఫిషియంట్ రూమ్స్ ఉన్నాయండి. సో ఇప్పుడు మేము కొత్తగా వచ్చిన ప్రిజనర్స్ని డైలీ న్యూలీ అడ్మిటెడ్ ప్రిజనర్స్ని ఆ బ్లాక్లో పెట్టేవాళ్ళము. నౌ వీఆర్ పుట్టింగ్ దమ్ ఇన్ సమ్మదర్ బ్లాక్, అంతే. సఫిషియంట్ అకామిడేషన్, ఇప్పుడు ఖైదీలకు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా మేము చూసుకుంటున్నామండి. ఇందాకే చెప్పానండి, నేను ఇందాకే చెప్పాను. ఈరోజు నుంచి ఇస్తామండి, ఇస్తానండి. జైల్లోకి వచ్చే ముందు ఆయనకు ఉన్న డిసీజెస్ ఏంటని గుర్తించారు? ఇప్పుడు ఆ జబ్బులకు సంబంధించి పరిస్థితి ఇప్పుడు అదే అండి. ఇప్పుడు సార్కు ఏమేమైతే ఉన్నాయి అని చెప్పారు మా డాక్టర్ గారు. ఆల్రెడీ వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. ఆయన అవి వీ కెనాట్ రివీల్ అండి, దోస్ ఆర్ పర్సనల్ మ్యాటర్స్, వీ కెనాట్ రివీల్. నెక్స్ట్ మాకు పీటీ వారెంట్ కమ్యూనికేట్ అయ్యిందండి, మా దగ్గర ఉంది. కాకపోతే దాంట్లో కోర్టు సీల్ కానీ మ్యాజిస్ట్రేట్ గారి సిగ్నేచర్ లేదు. సో క్లారిఫికేషన్ రాశాము. ఎలా తీసుకెళ్లే అవకాశం ఉంది? ఇప్పుడు ఎన్ఎస్సీ ప్రొటెక్ట్ కదా, ఎన్ఎస్సీ ప్రొటెక్ట్ కదా. జైల్ గేట్ జైల్ దగ్గర నుంచి మా వరకు జైల్ డిపార్ట్మెంట్ వరకు మాకు ఆ కోర్టు ఆర్డర్ ప్రకారము విల్ రిక్వెస్ట్ ది కన్సర్న్డ్ ఎస్పీ అండి ఎస్కార్ట్ ప్రొవైడ్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తాను. అదే హీ విల్ అటెండ్ మా వరకు. ఇట్ డిపెండ్స్ ఆన్ ది డాక్టర్స్ అండి, ఎందుకంటే ఈజ్ అ హై ప్రొఫైల్డ్ ప్రిజనర్. లేదండి, ఇప్పుడు మా దగ్గర చాలామంది ప్రిజనర్స్ ఉంటారు.
ప్రతి ఒక్కరిని కూడా మనం బయట హాస్పిటల్ కి తీసుకు వీఆర్ టేకింగ్ కేర్ కదండి, వీఆర్ టేకింగ్ ఎక్స్ట్రీమ్ కేర్. అందుకే చెప్తున్నాను, వీఆర్ టేకింగ్ ఆల్ సెక్యూరిటీ పరంగా వీఆర్ టేకింగ్ ఆల్ నెసరీ కేర్. హెల్త్ వైజ్ కూడా ఇప్పుడు అందరు ప్రిజనర్స్తో పాటు చంద్రబాబు గారిని కూడా రోజుకు 3 సార్లు సార్ వైటల్స్ చెక్ చేయడం జరుగుతూ ఉంది జైల్లో. డిఐజీ గారు ఇప్పుడు వచ్చిన అంటే ఆయన మొలకాతలు కలిసిన నాయకులందరూ కూడా ఆరోగ్యం బాగానే ఉందని బయట చెప్పారు, తెలంగాణ ఎందుకు డౌన్ అయింది? ఇప్పుడు ఎవరు ఇప్పుడు మీరే చెప్తున్నారు డౌన్ అయిందని, మేము చెప్పలేదు కదండి. ఆల్రెడీ చెప్పానండి. డిఐజీ గారు సార్, ఇప్పుడు ఒక ఒక ప్రిజనర్ లోపలికి వచ్చిన తర్వాత ఆ విజువల్ ఎలాంటి పరిస్థితి, ఇప్పటి వరకు మన సెంట్రల్ జైలు బయటికి రాల, ఒక హై ప్రొఫైల్ పర్సన్, 3 సార్లు మాజీ ముఖ్యమంత్రి, ఆయన ఎలా బయటకు వచ్చిన అనేది ఇప్పుడు వాళ్ళు దాని మీద యాక్షన్ కూడా మేము ఆల్రెడీ దాని మీద మీరేమన్నా దానిపైన ఎంక్వైరీ చేస్తున్నామండి. చేస్తున్నామండి, చేస్తున్నామండి. వీల్ రివీల్ ఎలా వచ్చింది అనేది ఏమన్నా మీరు వెల్లడించగలరా సార్? అది యాక్చువల్గా మేము దానిపైన మాకు నిన్నే కమ్యూనికేషన్ వచ్చిందండి, మా హెడ్ ఆఫీస్ నుంచి ఎంక్వైరీ చేయమని చెప్పారు. నేను ఐఎమ్ అబౌట్ ఎంక్వైరీ ఇట్టండి, ఎంక్వైరీ చేయాలి. డ్రోన్ కెమెరాలు ఎక్కువగా ఉన్నాయి, డ్రోన్ వచ్చింది అంటే మాకు ఒకసారి ఇన్ఫర్మేషన్ వచ్చిందండి, వెంటనే మేము ఎస్పీ గారికి చెప్పడం జరిగింది, వెంటనే టవర్లో ఉన్న పోలీస్ గార్డు కూడా మేము ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. దాని తర్వాత మాకు ఎటువంటి ఇది కూడా ఇట్స్ ఆల్మోస్ట్ 10-15 డేస్ అవుతుందండి ఆఫ్టర్ దట్ కాదండి. మాది కాదండి, కాదు కాదండి, అసలు ఆ డ్రోన్ అనేది జైలు ప్రిమైసిస్ లోపలికి రాలేదండి, ఓపెన్ జైలు పైకి వచ్చింది, జైలు లోపలికి రాలేదు. ఓపెన్ జైల్ ఇస్ డిఫరెంట్, క్లోజ్డ్ ప్రిజన్ ఇస్ డిఫరెంట్ అండి. ఓపెన్ జైల్ ఇస్ డిఫరెంట్. ఇప్పుడు ఓపెన్ జైలు రోడ్డు పైకే ఉంది, ఓపెన్ జైల్లో ఉన్న ఖైదీలు డైలీ పెట్రోల్ బంకులకు వెళ్ళి పనిచేస్తూ వస్తూ ఉంటారు. ఇప్పుడు ఆ పక్క నుంచి ఏదైనా ఇప్పుడు